భార్య భర్తలు ఇద్దరు ఒక ఆలోచనకు వచ్చారంట ఏమని ఇద్దరం రొట్టెలు చేసుకుంది ఎందా నువ్వు అడవికి వెళ్ళి కట్టెలు తీసుకునిరా నేను ఇక్కడ పిండి సిద్ధపరుస్తాను అన్నదంట సరే అని చెప్పి ఆయన అడవికి వెళ్ళిండు ముళ్ళ తుప్పల్లోకి వెళ్ళిండు పొదల్లోకి వెళ్ళిండు కొన్ని ముళ్ళు కుర్చుకుంటున్నప్పుడు వాటన్నిటిని బాధపడుతూ కొన్ని కట్టెలు కొట్టిండి ఎంత మోపు చేసిండు ఎంత మోపు చేసి మీద పెట్టుకొని ఇంటికి వచ్చి అమ్మా కట్టెలు తీసుకొచ్చిన భార్య కూడా నన్ను అంతా రెడీ చేశానండి నేను కష్టపడి చెమట కాచి పిండంతా పిసికి దాన్ని ముద్దగా చేసి చక్కగా తయారు చేశాను ఇక మంట పెట్టి కాల్చుడే ఉంది అని పెన్నం పెట్టి చక్కగా ఐదు అప్పలుగా ఐదు ఐదు రొట్టెలు కాల్చింది ఎన్ని ఐదు రొట్టెలు ఐదు రొట్టెలు గాలిస్తే అంత సిద్ధమైపోయింది భోజనాన్ని కూర్చున్నారు భోజనాన్ని కూర్చొని ప్లేట్స్ ముందు పెట్టుకొని ఆ తినే టైంలో ఆ మనది కదా ఏమండి నేను బాగా కష్టపడ్డాను చెమట వచ్చాను పిండి విసికాను పొయ్యి కాడ శక ఆ మంటంతా తగులుతూ ఉంది అబ్బో నా కష్టం దేవుడే చూడాలి ఎంత శ్రమ పడ్డాను ఎంత బాధపడ్డాను ఎంత కష్టపడ్డాను కాబట్టి నేను ఒక మూడు తింట మీరు రెండు తినండి అన్నదామె ఆహా నువ్వే పడ్డవా బాధ నువ్వే పడ్డవా కష్టం నువ్వే చేసినవా ఇది నువ్వే కాల్చినవా నీ కష్టం ఉంటే నా కష్టం ఎంత ఉందో తెలుసా నేను ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు నడవాలి నడిచి ములతప్పులో పడాలి పడి వాటిని కొట్టాలి ఎన్ని ముళ్ళు నాకు కొట్టి కొప్పేయాలి కొప్పేసి కట్టాల కట్టి నెత్తిన పెట్టుకోవాలి పెట్టుకొని మోసి 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 వచ్చే లోపల నా నరాలు మొత్తం గుంజుతున్నాయి అంత అరికాల నుంచి నడి నెత్తి వరకు పచ్చిపుడు అయిపోయినట్టు అయిపోయింది నేను చాలా కష్టపడ్డాను నా బాధ అంతా దేవుడే చూడాలి దేవుడికి తెలుసు నా బాధ అంతా నేను ఇంత కష్టపడ్డాను కాబట్టి నాకు మూడు నీకు రెండు అన్నది ఆమె ఆయన నాకు మూడు నీకు రెండు అన్నాడు ఆయన లేదు నాకు మూడు నీకు రెండు అన్నది ఆమె లేదు నాకు మూడు నీకు రెండు ఆయన నాకు మూడు నీకు రెండు నాకు మూడు నీకు రెండు నాకు మూడు నీకు రెండు ఈ రెండు మూడు గోళ విస్తారమైన స్థితికి వచ్చినాక వెంటనే ఆమె సలహా ఇచ్చింది ఆగండి ఒక పని చేద్దాం నువ్వు తినొద్దు నేను తిన్ను ఇటునే పెడదాం ఇటునే పెడదాం నీ మంచం మీద నువ్వు పడుకో నా మంచం మీద నేను పడుకుంటా సచునలు పడినట్టు పండాల పొర్రపట్న కదలదు అట్టనే ఉండాలి కదలదు అట్టనే ఉండాలి ఎవరైతే మాట్లా కదిలి మాట్లాడుతారో ఎవరైతే మంచం మీద నుంచి లేస్తారో ఎవరైతే లేస్తారో వాళ్ళకి రెండు మిగతా వాళ్ళకి మూడు అంటే నాకు మూడు లేదా నీకు మూడు మనం మాత్రం కదలొద్దు ఆ రాత్రి పూట ఎంతో ప్రయాసపడి అలసిపోయి చేసుకున్నారు పిండి తినలేదు రొట్టెలు తినలేదు ఆ నేను ఆ మటుబడింది ఈయనటి బండిండు ఆ రాత్రి పదిహేంది పన్నెండు అయింది తెల్లారండి లేవలేదు ఇరుగు పురుగోళ్ళు వాకిలుక్కుంటారు చక్కగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు ఎవరి పనులకు వాళ్ళు వెళ్తున్నారు వీరు తలుపు తీయలేదు ఏంటి తలుపు తీయలేదు చూద్దాం అని అలాగనే కిటికీలను చూస్తే వాళ్ళిద్దరు స్వచ్చన శవాల మాదిరి పండున్నారు అయ్యో అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది వీళ్ళు ఏమైనా తాగి పడిపోయారేమో లేకపోతే చనిపోయారేమో లేకపోతే ఏమైపోయిందని చెప్పి వాళ్ళకు వాళ్ళు ఆలోచన కలిగి ఏం చేశారంటే వాళ్ళకి వీళ్ళ కబురు పెట్టి లోన బేడం పెట్టారు కదా తలుపులు పగలగొట్టి మొత్తానికి అయితే లోనకొచ్చి చూస్తే అమ్మా సర చప్పడలేదు అయ్యా అబ్రామో చప్పడలేదు పిలిచారు అటు నెట్టారు ఇటు నెట్టారు చూశారు చెవులో చెప్పారు ఏం చేసినా ఒక్కలు కదిలితే కదిలితే రెండు కదలకపోతే మూడు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇక ఊపిరిపోయింది పెద్దపానం పోయింది రే టెంట్ అవర్స్ బిలో రే బ్యాండ్ మేనం బిలువ అన్ని రెడీ చేయండి బంధువులు పిలవండి పెద్ద మనిషి వచ్చిండు అన్ని ఏర్పాట్లు చేసిండు కట్టెలు మొత్తం మంచిగా రెడీగా పేల్చారు రెండు కాళ్ళు పేల్చారు రెండు కాళ్ళు పక్క పెట్టారు అటు ఒకటి ఒకటి పెట్టారు ఇంటికాడ జనాలు వస్తున్నారు బంధువులు వస్తున్నారు మీద మీద పడేస్తున్నారు లేస్తే రెండు పడుకుంటే మూడు ఎంతమంది మీద పడినా కానీ లేవట్లేదు అలాగనే బిగబట్టుకొని ఉన్నారు ఊపిరి బిగబట్టుకొని అలాగనే ఉండిపోయారు ఏడ మూడ ఏడ రెండు అవుతుందో ఒక్క రొట్టె ఏడ తక్కువ వస్తుందో అలాగే ఉన్నారు ఎవ్వరు వచ్చినా లే చూసి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ ప్రయత్నాలు ప్రయత్నాలు తీసుకొచ్చి గడ్డి స దుప్పటేసారు పడుకోబెట్టారు నెత్తిన దీపం పెట్టారు కొవ్వొత్తి పెట్టారు మీద గుడ కప్పారు ముక్కలు రెండు దూదులు కూడా పెట్టారు లేస్తే రెండే పడుకుంటే మూడు మూడు కోసం ముక్కలు దూదులు కూడా పెట్టించుకున్నారు లేవట్లేదు ఆ వచ్చే కాల్సినంత గాలితోటనే పీల్చుకుంటారు కానీ లేవటానికి ఎంత పంతమో చూడని భార్య భర్త అంటే నాదే నెగ్గ నాదే నెగ్గ సరే పాడ తయారు చేశారు పాడ గట్టారు తాళ్ళు గట్టి గుంజుతున్నారు నొప్పి లేచినా కానీ కుంగు లేస్తే రెండు గట్టి గట్టేసారు అయిపోయింది ఇక పాడ మీద వేసేటప్పుడు తాళ్ళు దెంపుతారు కావిడి మీద వేసేటప్పుడు మొత్తానికి ఇక కావిడి మీద పడుకోబెట్టారు బంధువులందరూ ఏడుస్తున్నారు దూరం నుండి ఏడుస్తున్నారు దూరం అందరు చూస్తున్నారు కావిడి ఇటోక్ కావిడి మంట సిద్ధం చేశారు ఈ లోపల తల పెట్టే వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు ఒక ఆయన ఎంత క్యూరేషన్ చేసుకొచ్చి మొత్తం పోషడు ఈ పాడ మీద పోషిండు ఆ పాడ మీద పోసిండు అయినా లేస్తే రెండు పడుకుంటే మూడు కిరోసిన పోసిన లేవలేదు కింద నిప్పు పెట్టాడు ఏం చేసిండు కింద నిప్పు పెట్టగానే ఎప్పుడైతే రెండింటికి నిప్పు అంటుకుందో కింద నుంచి కాలుతుందనమాట కాలుతుండస్తుంటే వాళ్ళు అలాగనే ఉన్నారు కట్ ఆయన శకతంగానే వెంటనేసి వలగాలి ఒలిందింద్రో అన్నాడు అమ్మ నీకు రెండు అన్నది భార్య నీకు రెండు నీకు రెండు నాకు మూడని లేచి కూర్చుంది వీళ్ళందరూ బారిపోతారు కావిడికాడ ఒక్కడు లేడు అందరు బారిపోతారు వీళ్ళు వస్తుంటే అమ్మో ఇంక రెండు నేను అట్టాలని వీళ్ళు అనుకుంటారు వీడేమో రెండు వీడు రెండు మూడు అంటే ఇంక రెండు మూడు ఐదా ఇంకా ఐదని వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఉరుకుతురు వీళ్ళు అమ్మటి ఊరి జనం ఉరుకుతురు వాళ్ళు ఉరక వాళ్ళు ఏమంటే వీళ్ళు ఉరక ఉరికి ఊరికి మొత్తానికి తెలిసిన సత్యం ఏంటంటే